హనుమకొండ జిల్లా షాయంపేట మండలంలో వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. సిఐ మల్లేష్ యాదవ్ షాయంపేట మండల కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. స్థానిక పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. అదేవిధంగా స్థానిక ఎస్ఐ ప్రమోద్ కుమార్ పోలీస్ సిబ్బందితో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువకులు ఓటును ఉపయోగించుకుందామనే ఆంగ్జైటీతోటి ప్రతి ఓటరు ఎంత ఎండను కూడా లెక్క చేయకుండా వచ్చి నిలబడి లైన్లో నిలబడి అందరూ తన యొక్క ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత ఓటును ఉపయోగించుకొని సంతోషంగా వెళ్తున్నారు. దానికి తోడు మేము కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా బందోబస్తు పోలీస్ బందోబస్తు అరేంజ్ చేసినాము. అదేవిధంగా రెవెన్యూ వాళ్ళతోటి వాళ్లకు చల్లటి నీళ్లు కూడా, కూల్ డ్రింక్, చల్లటి వాటరు మరియు టెంట్, ఎండ కొడితే టెంట్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా కానీ ఎలాంటి ఇప్పటి వరకు పరకాల డివిజన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. మా సిపి సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మేము నిన్న 9 గంటల నుండే బ్యాలెట్ పేపర్లతో టెంబడి ఉండి వాటి సురక్షితంగా పోలింగ్ స్టేప్ కేంద్రాలకు తీసుకొచ్చి నైట్ మా ఆర్మర్డ్ ఫోర్స్ పహారాలో ఇక్కడ కావాలి కాసి ఈరోజు మార్నింగ్ 8 గంటలకు ఓటింగ్ స్టార్ట్ అయింది. ఓటింగ్ స్టార్ట్ అయిన వెంట నుండే జనం ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారు. ఈ ఓటింగ్ మన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లాగా 6 గంటల్లో కాదు, 4 గంటల వరకే ముగుస్తుంది పోలింగ్. ఈ 4 గంటలలోపు ప్రతి పట్టభద్రుడు, ఓటు ఉన్న ప్రతి పట్టభద్రుడు వచ్చి తమ యొక్క ఓటును ఉపయోగించుకోవాలని మేము ఈ పత్రికా ముఖ్యంగా తెలియజేస్తున్నాము. ఎలాంటి ఇబ్బందులున్నా కానీ మా ఎస్ఐ గారు, మా సిబ్బంది ఇక్కడే ఉండి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే ఓటింగ్ శాతం పెరుగుతుంది, ఎందుకంటే పబ్లిక్లో కూడా అవేర్నెస్ ఎక్కువైంది, ఎందుకంటే భారత రాజ్యాంగం కల్పించిన మనకు ఓటు హక్కును మనం వినియోగించుకోవాలనే ఒక తపనతోటి ప్రతి యువతులు, ప్రతి యంగ్ ఓటర్స్ కూడా ముందుకొచ్చి వాళ్ళు ఓటు వేయడం జరుగుతుంది. దానివల్ల ఓటింగ్ పర్సెంట్ కూడా పెరుగుతుంది. దాంతో కూడా క్యాండిడేట్స్ కూడా అవేర్నెస్ కల్పించారు. పార్టీలకు అతీతంగా అందరూ ఓటును వినియోగించుకోవాలని అతీతంగా పేపర్ పత్రికా ముఖ్యంగా కానీ టీవీ ఛానల్స్ కావాలని ప్రతి దాంట్లో ఈ అడ్వర్టైజ్మెంట్ రావడం వల్ల కొద్ది అవేర్నెస్ కూడా పెరిగింది. చాలామంది ఎందుకంటే అయ్యో ఇంతమంది మన యొక్క ఓటును మన అమ్మని చేయమైన ఓటును మనం ఎందుకు వినియోగించుకోవద్దని ఒక కుతూహలంతో ఉత్సాహంతో ప్రతి ఒక్కరు వచ్చి ఓట్లు ఉపయోగించుకుంటారు. ఈ లైన్లో ఉన్న వాళ్ళందరికీ టైం అయినా కూడా అంటే 4 తర్వాత కూడా 4 గంటల లోపు ఎంతమంది వచ్చినా కానీ 4 తర్వాత 8 గంటల వరకు కూడా ఓటర్స్ లోపల గేట్ దాటిన తర్వాత వాళ్ళ రాత్రి 10 గంటల 11 అయినా కానీ వాళ్ళ యొక్క ఓటర్ హక్కు వినియోగించిన తర్వాతనే బయట పంపిస్తాము. దాని గురించి ఎవరు ఎలాంటి చింతించకూడదు. బందోబస్తులు